ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు రాష్ట్ర అవసరం దినోత్సవం జరుపుతూ ఉన్నాం. ఏపీ ఫార్మేషన్ డే ఈనాడు తెలుగు తల్లికి తెలుగు నేలకు తెలుగు వారికి అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. మన దేశ స్వాతంత్ర్యం కోసం ఆ తర్వాత తెలుగువారి రాష్ట్రం కోసం మన అందరి అభివృద్ధి కోసం వందలు వేల మంది తమ జీవితాన్ని పణంగా పెట్టారు. అలాంటి మా మహానుభావుల కుటుంబాలలో అందుబాటులో ఉన్న కొంతమందికి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఇక్కడ సన్మానం చేసుకుంటా ఉన్నాం. ఈ గొప్ప సందర్భంలో తెలుగు వెలుగులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. తెలుగువారి రాష్ట్రం కోసం పట్టుబట్టి 1952 అక్టోబర్ 19న శ్రీ పొట్టి శ్రీరాములు గారు దీక్షకు దిగారు. 58 రోజుల పాటు ఆ దీక్ష, ఆ తరువాత 1952 డిసెంబర్ 15న ఆయన మన రాష్ట్రం కోసం అమరుడయ్యారు. ఆయన త్యాగాలను స్మరించుకునేందుకు దేశం కోసం రాష్ట్రం కోసం వారి సర్వస్వం కూడా దారపోసి మహానుభావులందరికీ కూడా మనందరి గుండెల్లో ఎప్పటికీ గొప్ప స్థానం ఉందని మరోసారి చాటి చెప్పేందుకే ఇక్కడ మనమంతా కూడా ఈరోజు ఈ సమావేశాన్ని జరుపుకుంటా ఉన్నాం. చెప్పిన మాట ప్రకారం నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంగా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవాళ నిర్వహిస్తున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అల్లూరి సీతారామరాజు గారు, టంగుటూరి ప్రకాశం గారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, గాడిచెర్ల గారు, పట్టాభి గారు, పింగల వెంకయ్య గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, గౌతు లచ్చన్న గారు, కన్నగంటి హనుమంతు గారు, దామోదరం సంజీవయ్య గారు, కడప కోటిరెడ్డి గారు, వీరితో పాటు మహాకవులు, కళాకారులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సంఘ సంస్కర్తలు, ప్రసిద్ధి పాత్రికేయులు, వీరందరి త్యాగాలు భావాలు మన సమాజానికి గొప్ప పునాదులు. అనేక పరిణామాల తర్వాత ప్రత్యేకించి 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తర్వాత మళ్ళీ ఇవాళ 2019లో రెసిడ్యూరీ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో, అంటే మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో వేరుగా మనం ప్రయాణాన్ని ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల ప్రజలు చేసిన శ్రమ, పరిశ్రమ అంతా కూడా చెన్నై, ఆ తర్వాత హైదరాబాదులోనే మిగిలిపోయింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు కానీ, 2009 సెప్టెంబర్ 2 వరకు ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు జీవించి ఉన్నంత వరకు కూడా మనమంతా ఊహించని పరిణామాలు. మన తరం ఎప్పుడు, మన తరం ఇప్పుడు చూస్తూ ఉంది.
ఎప్పుడూ కూడా మనం ఊహించలేదు తెలుగు రాష్ట్రాలు విడిపోతాయి అన్న పరిస్థితులు వస్తాయని కూడా. ఆ తర్వాత 29 రాష్ట్రాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము కూడా పడనంతగా దగా పడిన రాష్ట్రంగా ఉన్న పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. అయినా కూడా ఎక్కడ ధైర్యం కోల్పోలేదు, వెనకడుగు వేయలేదు, వెన్ను చూపలేదు, అభివృద్ధి తప్ప మరో మార్గం లేదు. కాబట్టి గత 10 ఏళ్ళుగా దెబ్బతిన్న మన రాష్ట్ర సామాజిక ఆర్థిక రాజకీయ సౌధానాన్ని పునర్నిర్మిస్తున్నాం. వెనకబాటును పేదరికాన్ని నిరారక్షితను నిర్మూలిస్తేనే ఒక జాతిగా పైకి ఎదుగుతాం. ఒక నిరుపేద కుటుంబం కానీ, ఒక బీద రైతు కుటుంబం కానీ, ఒక రోజుకూలి కుటుంబం కానీ, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం కానీ, వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికప్పుడు వారి అవసరాలు తీర్చడంతో పాటు వారి తరువాత తరం కూడా సగర్వంగా ఎదిగేందుకు కావలసిన ప్రణాళికలతో నవరత్నాల పాలనతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు విద్య, వైద్య, వ్యవసాయ రంగాల రూపురేఖలను మార్చబోతూ నవరత్నాలను తీసుకురాగలిగాము. ఈరోజు అటువంటి నవ్య ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుకోగలుగుతున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నాం. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నా. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. అందరం కూడా మర్చిపోకూడని అంశం ఒకటి ఉంది. అదేమిటి అనంటే, ఇది ఎందరో గొప్ప వ్యక్తులు చేసిన త్యాగఫలం. ఈరోజు అన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడతా ఉన్నా కూడా మనందరికీ కూడా ఈ కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి. మనమంతా కష్టపడితే, మనమంతా కలిసికట్టుగా ఒక్కటిగా ఉంటే అన్న దానికి గుర్తు చేసుకుంటా ఉన్న దినం ఇది. ఈ దినాన్ని ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటామని, వీరు నేర్పిన స్ఫూర్తిని ఎప్పటికీ కూడా మర్చిపోమని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో మనమంతా కూడా కలిసికట్టుగా అడుగులు వేయాలని, దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చెల్లని దీవెనతో ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెట్టాలని మరొక్కసారి కోరుకుంటూ, మీ అందరి చల్లని దీవెనలకు ఆశీస్సులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.